అందరికీ నమస్కారం ఈ వీడియో ముఖ్యంగా ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఈ వీడియోని వారికే అంకితం చేస్తున్నాను మనలో చాలామంది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో చేసే ప్రయత్నంలో ఏవైనా ఒడిదుడుకులు ఎదురుకాగానే ఏవైనా ప్రతికూలాలు ఎదురుకాగానే శారీరకంగా మానసికంగా అలసిపోయి ఇక ఈ లక్ష్యం నా వల్ల కాదు ఇది నేను సాధించలేను ఇది నా దీన్ని సాధించే శక్తి నాలో లేదు అని వారికి వారే నిర్ణయించుకొని దాన్ని వదిలేసి మరొక మార్గం వెంటబడుతుంటారు ఒకవేళ ఇంకొక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా కూడా దాన్ని సాధించే క్రమంలో ఏవైనా సరే అడ్డంకులు ఎదురుకాగానే దాన్ని వదిలేసి మరొక దాని కోసం అన్వేషిస్తారు ఇలా ఏదైనా చిన్న సమస్య ఎదురుకాగానే కాగానే చిన్న ప్రతికూలం ఎదురుకాగానే కాగానే లక్ష్యాలన్నింటినీ వదిలేస్తూ మరొకదాన్ని అన్వేషించుకుంటూ పోతే మన జీవితంలో ముప్పావంతు కాలం లక్ష్యాన్ని అన్వేషించుకోవడంలోనే సరిపోతుంది అయితే ఇక్కడ మనం తెర తెరచాప నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఒక నావకి తెరచాప అనేది గాలి ఎటువైపు బల బలంగా వీస్తున్నప్పటికీ కూడా ఎంత ప్రతికూలమైనటువంటి గాలి వీస్తున్నప్పటికీ కూడా ఆ గాలిని తనకనుకూలంగా మార్చుకొని ఆ నావని చేర్చాల్సిన స్థలానికి చేరుస్తుంది ఆ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతుంది అంటే తెరచాప లాంటి మానసిక స్థితి మనకి కావాలి మనం లక్ష్యాన్ని సాధించే క్రమంలో మన ప్రయత్నంలో ఎలాంటి ప్రతికూలాలు ఎదురైనా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏ ప్రతికూలం ఎదురైనా మన లక్ష్య సాధనలో మనం దాన్ని మనకి దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి దానిని మనం పాజిటివ్గా తీసుకోవాలి సో మనం మీరు ఇప్పుడు మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టారు నిజానికి ఒక లక్ష్య సాధనలో మనం కొద్ది సమయం వెంట వెంట ప్రయత్నించగానే కొంత మానసికంగా అండ్ శారీరకంగా అలసిపోవడం అనేది జరుగుతుంది అది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది విజేతలు కూడా అలా అలసిపోయి ఆ అలసట నుంచి మళ్ళీ తేరుకొని ప్రయత్నించి ప్రయత్నించి సాధించిన వాళ్ళే ప్రతి ఒక్కరికి మనం సాధించాలి అనుకున్నటువంటి క్రమంలో మన ప్రయత్నంలో ఏదో ఒక దశలో మానసికంగా శారీరకంగా అలసట అనేది తప్పనిసరి పరిస్థితి అయితే అక్కడే అక్కడే మీరు తీసుకునే నిర్ణయం మీద మీ విల్ పవర్ మీద మీ విజయము అనేది ఆధారపడి ఉంటుంది అలసిపోయారు అని చెప్పేసి అలసటని కొనసాగిస్తారా అలసటిని పక్కన పెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారా ఏ విషయం అయితే మనల్ని భయపెట్టిస్తుందో ఏ విషయం దగ్గర అయితే మనం అలసిపోతామో ఆ విషయం వెంటనే ఆ విషయం వెంట మళ్ళీ మళ్ళీ మనం పడాలి ఇది గుర్తుపెట్టుకోండి సో ఒక విషయం చూడండి ఇక్కడ విక్రమార్కుడు ఓడిపోయిన ప్రతిసారి ఏం చేశాడు వినదిరిగాడా లేదు కదా మళ్ళీ మళ్ళీ పేతాలున్ని భుజాన వేసుకొని ముందుకే వెళ్ళాడు అదేవిధంగా మనం కూడా మనం కూడా ఓడిపోయిన ప్రతిసారి లేదా అలసట వచ్చిన ప్రతిసారి మనసు నెమ్మదించిన ప్రతిసారి ఏదో వ్యతిరేక బలం మనని వెనక్కి లాగుతున్న ప్రతిసారి రెట్టించిన బలంతో ఒక బాణాన్నైతే ఎలా సంధించి వదిలితే అది ముందుకెళ్తుందో అలా కాస్త వెనక్కి వెళ్ళినా మన మానసికంగా కాస్త అలసిపోయినా శారీరకంగా కాస్త అలసిపోయినా మళ్ళీ అంతే రెట్టిచ్చిన ఉత్సాహంతో ముందుకెళ్లాలే తప్ప నా వల్ల కాదు అన్న ఆలోచన మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ మనసులోకి రానియకండి చూడండి ఒక్కొక్కరు విజేతల చరిత్రలు చూడండి ఒక రైల్వే కూలీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఒక పేపర్ బాయ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఎప్పుడో చదువులు వదిలేసే చిన్నతనాన టెన్త్ క్లాస్ టైంలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొన్ని సంవత్సరాల దాకా పుస్తకం పట్టకుండా సంసారము పిల్లలతో గడిపేసినటువంటి ఎందరో స్త్రీలు మళ్ళీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువులు మొదలుపెట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లైన వాళ్ళ యొక్క విజేతలు మనం చూసాం ఎప్పుడో చదువులు ఆపేసినటువంటి ఎంతో మంది మళ్ళీ చదువు మొదలుపెట్టి గ్రూప్ వన్ ఆఫీస్ అయ్యారు గ్రూప్ టూ ఆఫీసర్లు అయ్యారు లెక్చరర్స్ అయ్యారు సో విజేతలు ఎక్కడో లేరు పట్టుదలలోనే విజేతలు ఉంటారు అర్థమైంది కదా సో కాబట్టి మన వల్ల కాదు అని దేన్ని అనుకోకండి ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లలో ఖచ్చితంగా మీరు గురి పెట్టాల్సిందే మీ వల్ల కాదు అనుకోకండి మీ మీకు బలం లేదు అనుకోకండి మీరు సాధిస్తారు చూడండి ఎప్పుడూ అంటే ఒక రైల్వే కూల్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా అంటే చదువుకోవడానికి ఏమాత్రం సమయం సహకరించినటువంటి వాళ్ళే ఉన్నటువంటి సమయంలో సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కష్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఎక్కడ కూడా తమ కష్టాలని తమ పరిస్థితులని చూసి వాళ్ళు విల్పోవరు కోల్పోలేదు ఆ కష్టపడుతూనే తమ లక్ష్యం కోసం పోరాడిరు ఒక్కొక్కసారి కష్టం నుంచే కసిబుట్టాలి కష్టమే మనకు ప్రేరేపణ కావాలి కష్టమే మనకు ప్రేరణ కావాలి నిజానికి చెప్పాలి అంటే కష్టాన్ని మించినటువంటి ప్రేరణ ఇంకెక్కడో లేదు సమస్యలకు మించినటువంటి ప్రేరణ ఇంకెక్కడో లేవు సమస్య ఒక మోటివేషన్ నా దృష్టిలో కష్టం ఒక మోటివేషన్ ఆ కష్టం నుంచే మనకు తెగింపు రావాలి అవమానం ఒక మోటివేషన్ ఆ అవమానం నుంచే మనకు తెగింపు రావాలి కసి రావాలి నేను సాధించాలి ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళ ముందరే నేను తలెత్తుకొని నిలబడాలి ఇలాంటి మనం తీసుకుంటే ప్రతికూలాలన్నీ మనకి మోటివేషన్సే ప్రతి నెగిటివ్ అంటే ప్రతి ప్రతికూలం మనం మనం ఒక ప్రేరణగా తీసుకోవచ్చు కష్టాన్ని ఒక ప్రేరణగా తీసుకోవచ్చు సమస్యను ఒక ప్రేరణగా తీసుకోవచ్చు మన పేదరికాన్ని ఒక ప్రేరణగా తీసుకోవచ్చు మనకి అసలుకి ఏమాత్రం ఎవరు సహకరించినటువంటి నిస్సహాయ స్థితిని ఒక ప్రేరణగా తీసుకోవచ్చు అవమానాన్ని ఒక ప్రేరణగా తీసుకోవచ్చు ఒక పాటలో చెప్పాడు కదా అవమానాలే ఆభరణాలుగా అని చెప్పేసి సో సమస్యలనే మనకు ప్రేరణగా తీసుకోవాలి ప్రతి ప్రతికూలాన్ని మనం ప్రేరణగా తీసుకొని ముందుకు ప్రయత్నించాలే తప్ప సమస్యలు ఎదురయ్యాయి సవాళ్ళు ఎదురయ్యాయి లేకపోతే నేను మానసికంగా అలసిపోతున్నాను నా వల్ల అవుతుందో లేదో ఇలాంటి చిన్న చిన్న కారణాలను మనమే సృష్టించుకొని మన లక్ష్యాన్ని పక్కన పెట్టద్దు ఇప్పుడు చెప్పాను కదా ఎంతోమంది ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన వాళ్ళ యొక్క గత చరిత్రలు కనుక చూసినట్లయితే అందరూ కూడా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంతా కూడా కష్టం నుంచి పుట్టి కష్టంలో శ్రమించి మట్టి నుంచి పుట్టి మట్టి చేతులతో పనులు చేసి కూలీనాలు చేసి శ్రమించి పైకి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మందిగా విజేతలుగా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీలో కావాల్సింది మనం సాధించాలి అంటే మనకు కావాల్సింది మన మనోబలం నేను సాధించాలి ఎట్టి పరిస్థితులు నేను సాధించాలి ఇలా మీరు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ ముందర ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా దూది పింజల్లా తేలిపోతాయి మీరే వాటిని అనుకూలంగా మార్చుకుంటారు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను చూడండి మీకు ఒక చీమ చీమలు తెలుసు కదా అవి మనకు చాలా నేర్పిస్తాయి అది ఏం చేసింది అంటే ఒకసారి ఇంటి నుంచి బయలుదేరింది తన నెస్ట్ నుంచి బయలుదేరింది బయలుదేరి ఆహారాన్ని మోసుకెళ్ళడానికి తను తన శక్తిని మించినటువంటి ఆహార రేణువుల్ని మోసుకెళ్తుంది మీరు చూడండి చీమలు ఎప్పుడైనా సరే అయితే ఆహారాన్ని మోసుకెళ్ళడానికి ఒక పెద్ద బియ్యపు గింజనే తను అది నోటితో కరుచుకుంది కొద్ది దూరం లాక్కెళ్ళింది తన వల్ల కాలేదు ప్రయత్నించింది ప్రయత్నించింది నీరసించిపోయింది అడ్డం పడిపోయింది మళ్ళీ వెలుకు వచ్చింది మళ్ళీ ప్రయత్నించింది మళ్ళీ తన వల్ల కాలేదు తనని ఆ బియ్యపు గింజ సైజు అనేది భయపెడుతుంది ఈసారి తనకి అసలు చేత కావట్లే ఇంకా నీరసించిపోయింది ఏం చేసింది ఆహారం కోసం ఆ బియ్యం గింజని ఒకవైపు కొంచెం తొలుచుకొని తినడం మొదలుపెట్టింది కొంచెం శక్తి కాగానే మళ్ళీ ప్రయత్నించడం మొదలుపెట్టింది మళ్ళీ అలసిపోయింది మళ్ళీ కింద పడేసింది మళ్ళీ సొమ్మసిల్లింది మళ్ళీ తనకి స్పృహ రాగానే మళ్ళీ శక్తి కోసం మళ్ళీ కొంచెం బియ్యం గింజని తిన్నది ఇలా రెండు మూడు సార్లు వర్ష క్రమంలో జరిగేసరికి టూ డేస్ గడిచిపోయింది మూడో రోజుకి ఆ బియ్యపు గింజని ఈజీగా కరచుకొని తన నెస్ట్కి తీసుకెళ్ళిపోయి తన మిత్రులందరికీ చూపించింది బట్ ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్ అడిగారు ఏంటి త్రీ డేస్ నువ్వు రాకపోయేసరికి మేము చాలా టెన్షన్ పడిపోయాము ఏం జరిగింది అంటే తను జరిగిందంతా చెప్పింది అనటు అరే నువ్వు బలంగా ఉండి హెల్తీగా బయలుదేరినప్పుడు బియ్యం గింజను మోయలేదు కానీ మోయలేకపోయావు కానీ బలహీన పడిపోయిన తర్వాత ఎలా మోసుకొని రాగాలిగావు బియ్యపు గింజని అని తన ఫ్రెండ్స్ అడిగాయి అవును నాకు సందేహంగానే ఉంది కాబట్టి మా గురువుగారిని అడుగుదాము అని చెప్పేసి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళాయి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తే తన గురువు చెప్పాడు అన్నట్టు ఏంటి అంటే నిజానికి అక్కడ బియ్యం గింజను మోసుకురావడం అనేది నీ లక్ష్యం నీ లక్ష్య సాధనను నువ్వు అలసిపోయావు కానీ అదే లక్ష్య సాధన వెంట నువ్వు పడ్డావు అదే లక్ష్య సాధనని నీకు ఆహారంగా మార్చుకున్నావు అదే లక్ష్య సాధనను నువ్వు బలంగా మార్చుకున్నావు కాబట్టే నువ్వు గెలిచావు అని చెప్పాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనం మన లక్ష్య సాధనలో అలసిపోతాము కానీ ఏ లక్ష్యం కోసమైతే మనం పరిగెడుతున్నామో ఆ లక్ష్యాన్నే మనం బలహీన బలంగా మార్చుకోవాలి మన బలహీనతల్ని గెలవడానికి ఆ లక్ష్యమే ఒక సాధనం కావాలి వెంట పడాలి దాని వెంట మనం పడాలి ఖచ్చితంగా మనకు లొంగి తీరుతుంది కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మానసికంగా నాకు తెలుసు కొద్ది రోజులు చదవగానే ఆటోమేటిక్గా బాగా అనిపిస్తుంది మనకి మైండ్ డిప్ దాన్ని ఏమంటారు అలసిపోయినట్టుగా అనిపిస్తుంది గజిబిజి అనిపిస్తుంది గందరగోళం అనిపిస్తుంది ఏం చదవాలో అర్థం కాదు ఏ ఏం చదువుతో అనిపిస్తుంది ఇంతలో రకరకాల ఆలోచనలు రకరకాల మాటలు రకరకాల దాన్ని ఏమంటారు మనసును బయటికి మళ్లించడానికి చాలా కారణాలు మనకు కనపడుతుంటాయి ఏది కాకుంటుంది ఇంకోటి చేసుకుని బ్రతుకుతుంది అని కూడా అనిపిస్తుంటుంది కానీ ఎక్కడ కూడా మీరు మీ లక్ష్యాన్ని వదిలిపెట్టకండి పోరాడండి పోరాడండి ఒక తెరచాపలాగా ప్రతి ప్రతికూలాన్ని ప్రతి ఒక్క దానిని మీకు అనుకూలంగా మార్చుకోండి వ్యతిరేకమైన అనుకూలమైన దాన్ని మీరు ప్రతికూలంగా అనుకూలంగా మార్చుకోండి ఒక చీమలాగా వెంటాడేదాకా గెలిచేదాకా సమస్య వెంటనే వెంటనే మీరు పడండి లక్ష్యం వెంటనే మీరు పడండి ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ నోటిఫికేషన్స్లో ఏదో ఒక ఉద్యోగం మీకు ఖచ్చితంగా వస్తుంది మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ వెరీ మచ్